థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. యా థ్యాంక్ యూ. ఇక సరైన డేటా వెల్లడి, సముచిత నిర్ణయాలు, అమల్లో పారదర్శకతే కోవిడ్ విముక్తి పోరుల కీలకమని నిపుణులు అంటున్నారు. కేసుల లెక్క, మరణాల సంఖ్య, వ్యాధిగ్రస్తులవటం, కోలుకోవటం వంటి విషయాల్లో నిజాలు చెప్పట్లేదని, తప్పుడు గణాంకాలను ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మరొక వంక టీకా ముందు నిల్వల గురించి సమాచారం జన బాహుళ్యంలో పెట్టకూడదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, ఇతర సంస్థలకు ఇటీవలే నిర్దిష్ట ఆదేశాలు ఇచ్చింది. ఈ చర్యలు మరిన్ని సందేహాలకు తావిస్తున్నాయి. ఇవన్నీ అధిగమించి ముందుకు సాగితేనే యుద్ధంలో గెలుస్తాం, కోవిడ్ ను ఓడించగలుగుతాం. కాల్ తీసుకుందాం. సౌజన్య గారు నమస్తే అండి. హలో. హలో సౌజన్య గారు, చెప్పండి. మేడం, 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోవచ్చా మేడం? 18 ఇయర్స్ వాళ్ళు అబోవ్ వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోవచ్చమ్మా, మీకు అందుబాటులో ఉంటే వేయించుకోండి. 18 లోపు వాళ్ళకి ఇప్పటికొచ్చి పర్మిషన్ లేదు, కానీ 18 పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. చాలా థ్యాంక్స్ మేడం. ఓకేనమ్మా సౌజన్య. పవన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి పవన్ గారు. మేడం, ఇట్లా మా ఫ్యామిలీ అంతా కోవిడ్ తో అటాక్ అయింది, మేము మళ్ళీ వ్యాక్సిన్ ఎప్పుడు ఇచ్చుకోండి మేడం? ఓకే, అందరూ కోవిడ్ నెగటివ్ వచ్చేసింది అందరికి? అవును మేడం, అందరూ నెగటివ్ మేడం. ఓకే అండి, ఆఫ్టర్ 5 మంత్స్ వేయించుకోండి. 5 మంత్స్ తర్వాత మేడం? అవునండి, ఒకసారి కోవిడ్ అటాక్ అయ్యి నెగటివ్ వచ్చిన తర్వాత 5 మంత్స్ తర్వాత మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఓకే మేడం. ఓకే, 5 మంత్స్ లోపు కూడా అవసరం ఉండదు మీకు. ఇక కరోనాకు ముందు వ్యాక్సినే, ఇదొకటే ప్రత్యామ్నాయంగా పాలకులు ప్రచారం చేస్తూ వచ్చారు. మిగతా చర్యలు గాలి కుదిలేశారు. ముందస్తు చర్యలు అయితే ఎక్కడా కనిపించడం లేదు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో గురుమూర్తిరావు గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. వెరీ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మేడం, ఈ కోవిషీల్డ్ గ్యాప్ చాలా ఎక్కువ ఉండడం వల్ల అది అయితే 60 డేస్ అలాంటి చట్టాలంటారు, అది పెద్ద హాస్పిటల్స్ కోవిషీల్డ్ వేసుకోవాలా? ప్రతి చాలా ఆసెప్ట్స్ ఉన్నాయి, అది ఎక్కడ లేదండి. ఒక పెద్ద హాస్పిటల్ ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉంది? టీకాలను ఎక్కడ వేయించుకోవచ్చు? అందరికీ సపోర్ట్ గా ఇచ్చుంటే ప్రజలకు ఈజీగా ఉన్నది. అందులో మాట ఏంటి పడితే ఆ పెద్ద దగ్గరికి వెళ్తే వాళ్ళు స్టార్ట్ చేస్తారు, అది చాలా కష్టం. అది ఎందుకంటే దగ్గరలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రతిదీ గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి, కానీ కరప్షన్ లేకుండా ఎవరికైతే ఉంటుంది మేడం. ఏంటంటే కోవిషీల్డ్ ఉంది, అది అందరికి 15 రోజులు వేస్తారు. కోవిషీల్డ్ ఎలా కాదు, 80 డేస్ దాటాలి అంటారు. ఒక కంట్రోల్ ఉండాలి, కంట్రోల్ ఉంటే ప్రజలకు అందరికి హెల్ప్ చేసేట్టు ఉండాలి. కానీ ఏజ్ పీపుల్ కానీ యంగ్ పీపుల్ కానీ అందరికీ హెల్ప్ చేసి ఉండాలి, కానీ ఎక్కడ పెద్ద ఇచ్చామండి ఆ పేర్లు వేసుకోండి అంటే ఎలాగవుతుంది? అది చాలా కష్టం మేడం. ఏంటంటే ప్రజలు గవర్నమెంట్ కూడా చూసుకొని హెల్ప్ చేసేట్టుగా ఉండాలి. ప్రజలకు ప్రజల ఆరోగ్యం కాపాడాలి, కానీ వాళ్ళు చేతులు తెప్పించుకుంటూ ఉండకూడదు. అవి కూడా చాలా కష్టం కదా. చూడండి, 30 క్రోడ్స్ వాళ్ళు కూడా పేపర్ 33 క్రోడ్స్, అప్పుడే 15 క్రోడ్స్ చేస్తారు వాళ్ళు. 15 క్రోడ్స్ దాటిపోయి ఉంటుంది. కానీ మనం అంతగా 23 క్రోడ్స్ చేసినట్టు అంతా కలిపి అన్ని ఏజీలు కలిపి. అందువల్ల ఏంటంటే అందరికీ ఇప్పుడు కోవిషీల్డ్ దొరకట్లేదు. ఇప్పుడు అది వ్యాక్సిన్ వేసుకుని గణతలా ఉంది. కోవిషీల్డే కాదండి, కోవాక్సిన్ కూడా దొరకట్లేదు. అసలు దొరకట్లేదు. సెకండ్ డోస్ కి కొన్ని రోజులు, మనం సెకండ్ డోస్ ఇవ్వవలసిన వాళ్ళకి కొన్ని రోజులు ఇవ్వలేక 2-3 రోజులు నిలిపివేసిన, కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ నిలిపివేసిన సందర్భాలు మనం చూస్తున్నాను. కొన్ని 100 ఓపెన్ చేసి వ్యాక్సిన్ కేంద్రాలు, వాటిని కూడా మూసేశారు అనేక రాష్ట్రాలు. ఇవన్నీ గవర్నమెంట్ తెలుసు కదా, తెలియపడం ఏంటి? తెలుసు, రాష్ట్రాలు ఎప్పటికప్పుడు, రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు ఎన్ని డోసులు వస్తున్నాయి, ఎన్ని డోసులు వెళ్ళిపోతున్నాయి, ఎన్ని రోజులకు మళ్ళీ కొరత ఏర్పడుతుంది, వాళ్ళకి ఎన్ని డోసులు కావాలని చెప్పేసి ఎప్పటికప్పుడు నివేదిక రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా సరైన అది మేడం, అందరికి సప్లై చేస్తూ ఉండాలి. కానీ ఓల్డ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ వేసుకోవాలి, సెకండ్ డోస్. దానికి కావాలి, టైం పట్టేస్తుంది, యాప్ లో దొరకదు, వెళ్తే అక్కడ ఉండదు, డబ్బు కట్టాలంటారు, ఏం తెలియదు అది. అందువల్ల
పలానా హోటల్ ఏ హాస్పిటల్కి ఇచ్చారు తెలియదు, ఏ హాస్పిటల్కి తెలియదు, ఎంత డబ్బు కట్టాలో తెలియదు. ఏ ఇచ్చా ఉంటే ఎవరికి ఇచ్చారు, ఏ హాస్పిటల్కి ఇచ్చారు, కృష్ణాపట్నంలోని ఎవరికి ఇచ్చారట, గణపతి హాస్పిటల్ ఆ పలానా లిస్ట్ ఇచ్చేసి కబర్లో ఎక్కడ వేస్తే ఇంత డబ్బు కట్టాలంటే అవి తెలుస్తుంది. అంతేగాని లైట్ గా వర్క్ ఎలాగో తెలుస్తుంది మేడం. అది చాలా కోవిషీల్డ్ మాత్రం టైం పట్టేలా ఉంది చాలా మంది, ఎందుకంటే వాళ్ళు ప్రతి గంట ఎలా పెట్టేసి కోవిషీల్డ్ వేసుకోవడం వాళ్ళది. ఇంకా చూస్తూనే ఉన్నాం అనేక మనం సీవీఆర్ స్క్రీన్లోనే చూస్తున్నాం, అసలు వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్కింగ్ వాళ్ళ పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు, వాళ్ళు జాబ్కి లీవ్ పెట్టి మరి వ్యాక్సినేషన్ సెంటర్స్ దగ్గరికి వరకు వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యాక్సిన్ ఉందో లేదో చెప్పడం లేదు, ఎప్పుడు వస్తుందో చెప్పడం లేదు, అసలు వేస్తారో లేదో తెలియట్లేదు. ఇక మొబైల్ వైజ్ అయితే ఈరోజు మీకు వేస్తున్నాము, ఈ కేంద్రానికి రండి అని చెప్పేసి మెసేజ్లు వస్తున్నాయి. ఆ మెసేజ్లు చూసుకుని ఆ కేంద్రానికి వెళితే కనీసం అక్కడ సిరంజీలు కూడా అందుబాటులో లేని పరిస్థితుల్లో ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, ఎవరి సిరంజీ వాళ్లే కొనుక్కోవాలని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయంటే ఆరోగ్య వ్యవస్థ ఎంత దయనీయ పరిస్థితిలో ఉందో సుస్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ప్రతాప్ గారు చెప్పండి. నా పేరు ప్రతాప్ అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మా అమ్మాయికి 20 ఇయర్స్ అండి, వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించామండి. ఓకేనండి. వేస్తే అది ఆన్లైన్ లో కోవిన్ లో మరి రిజిస్టర్ చేశానన్న, రిజిస్టర్ అవ్వలేదు. ఇప్పుడు సెకండ్ డోస్ ప్రైవేట్ గా ఎక్కడైనా వేయించుకోవచ్చా అండి? ఓకే, మీకు ఫస్ట్ డోస్ కి కోవాక్సిన్ అండి, ఫస్ట్ డోస్ కి సెకండ్ డోస్ కి అన్న వేరియేషన్ ఉందండి, లేకపోతే ప్రైవేట్ గా ప్రైవేట్ హాస్పిటల్ ఇదేం వేయించింది, గవర్నమెంట్ లోనే వేయించానండి. ఓకేనండి. మీకు ఫస్ట్ డోస్ మీరు వేసుకున్నారు, స్లాట్ బుక్ అవ్వడం లేదు, సెకండ్ డోస్ కోవిడ్లో రిజిస్టర్ కాలేదు అంటున్నారు, కాబట్టి సెకండ్ డోస్ మీరు ఎక్కడైనా వేసుకోవాలనుకుంటే వేసుకోండి. మీరు ప్రైవేట్లో అయినా వేసుకోవచ్చు, గవర్నమెంట్లో అయినా వేసుకోవచ్చు, ఎక్కడ వేస్తున్నా కానీ ఆ మెడిసిన్ అనేది, వ్యాక్సిన్ మెడిసిన్ అనేది ఒకటేనండి, అందులో ఎలాంటి మార్పు ఉండదు. అది మీరు గవర్నమెంట్లో వేసుకున్నా ప్రైవేట్లో వేసుకున్నా, కాకపోతే మీరు కోవాక్సిన్ వేసుకున్నారు కాబట్టి దానికి సెకండ్ డోస్ కోవాక్సిన్ వేసుకోండి, కోవిషీల్డ్ వేసుకోండి. ఫస్ట్ డోస్ కి సెకండ్ డోస్ కి అన్న వేరియేషన్ ఉందండి, డ్రగ్ క్వాంటిటీ కానీ ఏదన్నా అలా ఏమి ఉండదు. లేదండి, ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ సేమ్ ఉంటాయి. సేమ్. గుడ్, థ్యాంక్ యూ అండి. ఇక వచ్చినా బాగు చేసే ఆరోగ్య వ్యవస్థ కూడా ప్రస్తుతం అంతంత మాత్రంగా ఉంది. ప్రస్తుత పరిస్థితులే ఇందుకు అర్థం పడుతూ ఉన్నాయి. దీంతో ఇప్పుడు జనం వ్యాక్సిన్ కోసం పరుగులు తీస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక అందుబాటులో లేక అనేక మంది అవస్థలు పడుతున్నారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, 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 నమస్తే అండి. వెంకటేశ్వరరావు గారు చెప్పండి. అవునండి, చెప్పండి వెంకటేశ్వరరావు గారు. నాకు 46 అండి షుగర్ ఉంది. హలో చెప్పండి. 46 షుగర్ 253-390 దాకా వస్తుంది. వ్యాక్సిన్ వేసుకోవచ్చా లేదండి? షుగర్ ఉంది, వ్యాక్సిన్ వేసుకోవచ్చా వేసుకోకూడదా అంటున్నారు. షుగర్ ఉంది, వ్యాక్సిన్ వేసుకోవచ్చా వేసుకోకూడదా అంటున్నారు. ఓకే, షుగర్ ఉన్న వ్యాక్సిన్ వేసుకోవచ్చండి, వేరే ఇతర హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకుండా ఉంటే వేసుకోవచ్చు. రైట్, వేసుకునే ముందు కూడా ఎందుకైనా మంచిది అనే ఉద్దేశంతో డాక్టర్ని అయితే ఒకసారి సంప్రదించండి, తర్వాత మళ్ళీ వేసుకోండి. రైట్, థ్యాంక్ యూ అండి. ఇక ఒకవైపు అభివృద్ధి చెందిన దేశాలు ప్రణాళికాబద్ధంగాను వ్యూహాత్మకంగా అక్కడ ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తూ ఉన్నాయి, ఇక్కడ జనానికి ఇవ్వకపోయినా ఎగుమతులకు అనుమతిచ్చారు, ఫలితం ఇప్పుడు జనం అనుభవించాల్సి వస్తుంది. కరోనా వ్యాక్సిన్ కోసం జనం క్యూలు కడుతున్నారు, వ్యాక్సిన్ దొరక అవస్థలు పడుతున్నారు. రేషన్ సరుకులు లేదా ధరలు పెరిగినప్పుడు ఉల్లిపాయల కోసం కనిపించే బారులు ఇప్పుడు ఆరోగ్య కేంద్రాల వద్ద కనిపిస్తున్నాయి. మరొకవైపు మే 1 నుంచి 18 ఏళ్ల నిండిన వారికి వ్యాక్సిన్ వేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే ఈ పాటికే ఒక డోసు వేయించుకున్న వారికి రెండో డోసు దొరక్క ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎంత వస్తుందో, ఎప్పుడు అయిపోతుందో కూడా జనానికి తెలియడం లేదు. నిత్యం ఆరోగ్య కార్యకర్తలకు ఫోన్ చేస్తూ ఉన్నారు. ప్రైవేటు వైద్యశాలల్లోనూ ఇదే పరిస్థితి. ఇప్పుడు అక్కడ తీసుకున్న వారికి రెండో డోసు దొరకట్లేదు, ఇలా వ్యాక్సిన్ దొరక్క ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వీరందరికీ 2 సార్లు వేయాలి అంటే ఎంత సమయం పడుతుందో చూడాలి. వీరిలో మొదటి డోసు వాళ్ళు కూడా ఉన్నారు, అంటే 2 సార్లు వ్యాక్సిన్ తీసుకుంటేనే పూర్తయినట్లు. ఈ గణాంకాలు చాలా తక్కువగానే ఉన్నాయంటున్నారు. ఇక మరొక వైపు కేసులు తగ్గుతున్నా భయం మాత్రం తొలగడం లేదు. ఇక టీకా అనేది వైద్య ఆరోగ్య శాఖకు సవాల్గా మారింది. యంత్రాంగం యావత్తు ఇదే పనిలో ఉన్నా నివారణ చర్యలో ఎక్కడ ఉన్న లోపాన్ని గుర్తించి సరిచేస్తే కానీ టీకా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రాదు. హలో, హలో గోపాల్ గారు, నమస్తే. హలో, నమస్తే అండి. చెప్పండి గోపాల్ గారు, ఎలా ఉంది టీకా ప్రక్రియ మీ దగ్గర?
మాకు బానే ఉందండి. నాకు చిన్న డౌట్ ఏంటంటే చెప్పండి. నా చిన్న డౌట్ ఏంటంటే నాకు ఏప్రిల్ 5th నా కరోనా వచ్చిందండి పాజిటివ్. ఏప్రిల్ చెప్పండి చెప్పండి. ఏప్రిల్ 6th నా మీకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఏప్రిల్ 20th నా ఫస్ట్ డోస్ వేయించుకున్నాను. తర్వాత చెప్పండి. టీవీ చూస్తూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ డోస్ చేయించిన వాళ్ళకి మళ్ళీ సెకండ్ డోస్ చేయించుకోవాలంటే ఇంకా చాలా టైం పడుతుంది అంటారు. 2 నెలలు 3 నెలలు ఒకళ్ళు ఒక రకంగా చెప్తున్నారు. మీరు పాజిటివ్ వచ్చిన తర్వాత నెగిటివ్ వచ్చిన తర్వాత మీరు వేయించుకున్నారా, లేకపోతే ఫస్ట్ డోస్ వేసుకున్నాక మీకు పాజిటివ్ వచ్చిందా? వేసుకుని ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చింది. ఓకే, ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత మీకు పాజిటివ్ వచ్చింది కాబట్టి అప్పుడు మీరు నెగిటివ్ వచ్చేసింది కదా? ఓకేనండి. నెగిటివ్ వచ్చిన తర్వాత 3 నుంచి 5 నెలల లోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు. 3 నుంచి 5 నెలల లోపు అయితే మీకు వ్యాక్సిన్ ఇప్పుడు ప్రస్తుతం అయితే అవసరం ఉంది. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ. ఇక సరైన డేటా, సముచిత నిర్ణయాలు, అమల్లో పారదర్శకలోనే కరోనా విముక్తి సాధ్యమవుతుంది అంటున్నారు. కేసుల లెక్క, మరణాల సంఖ్య, వ్యాధిగ్రస్తులు అవటం, కోలుకోవటం వంటి విషయాలు నిజాలు చెప్పట్లేదని, తప్పుడు గణాంకాలను ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మరొక వంక టీకా మందు నిల్వల గురించి సమాచారం జనానికి అస్సలు తెలియడం లేదు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, ఇతర సంస్థలకు ఇటీవలే నిర్దిష్ట ఆదేశాలు ఇచ్చింది. ఈ చర్యలు మరిన్ని సందేహాలకు తావిస్తుంది. హలో హలో, నమస్తే అండి. శ్రీధర్ గారు చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్ శ్రీధర్ గారు, చెప్పండి. హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం, నేను కోవిషీల్డ్ వేసుకున్నాను మేడం, 4 డేస్ అయింది. ఓకే, మరి సెకండ్ డేస్ కోవిషీల్డ్ ఎన్ని రోజులు తర్వాత వేసుకోవాలి మేడం? ఓకే, మీరు కోవిషీల్డ్ వేసుకుని జస్ట్ 4 డేస్ అయిందా? అవునండి, సండే రోజు వేసుకున్నాండి. ఓకే, కోవిషీల్డ్ వేసుకున్న తర్వాత 84 డేస్ కి మీరు నెక్స్ట్ సెకండ్ డోస్ తీసుకోవాలి అండి. 84 డేస్ అంటే వేసుకున్న తర్వాత నుంచి టోటల్ గా 84 డేస్ కంప్లీట్ కావాలండి. ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత 84 డేస్ కంప్లీట్ అయ్యాక మీరు సెకండ్ డోస్ కి వెళ్ళాలి. ఓకే మేడం, అంత లోపు అయితే అవసరం లేదు ఇక? లేదండి, అంతలోపు మీరు అవసరం అన్నా కానీ ఇచ్చే పరిస్థితి లేదు. ఓకే, థాంక్యూ మేడం. రైట్, థాంక్యూ అండి. ఇక ఇవన్నీ అధిగమించి ముందుకు సాగితేనే కోవిడ్లో మనం గెలవగలం, కోవిడ్ని ఓడించగలమంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గి, కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోతున్న క్రమంలోనే వ్యాక్సిన్ పైకి అందరి దృష్టి మలుతుంది. ఇప్పుడు ఇదొక ముఖ్యమైన అంశంగా మారింది. కాల్ తీసుకుందాం. శ్రీధర్ గారు నమస్తే అండి. హలో మేడం. శ్రీధర్ గారు చెప్పండి. మేడం, ఇప్పుడు అలర్జీ ఉంది మేడం, వ్యాక్సిన్ వేయించుకున్నామంటే అలర్జీ ఉంది అని చెప్పారు మేడం. ఓకే, మీకు ఉంది అని చెప్పారా, లేకపోతే వేసుకున్నాక మీకు వచ్చిందా? హలో మేడం, మీకు ఉంది అని చెప్పారా, లేకపోతే వేసుకున్నాక మీకు వచ్చిందా? హలో, నాకు ముందు నుంచి అలర్జీ ఉంది మేడం. ఓకే, కానీ వ్యాక్సిన్ వేయించుకుందాం అనుకుంటే అలర్జీ ఉంది, నువ్వు వేయించుకోకూడదు అని అంటున్నారు మేడం. ఓకే, అది ఎంతవరకు అది వేసుకుంటే మంచిది అని డౌట్ ఉంది మేడం.
వేసుకుంటే మంచిదే అండి, కాకపోతే కొంత కొంతమందికి వేసుకోకూడదు అని కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి వేసుకోవాలి అని అయితే లేదు. ఇందులో అప్పుడప్పుడు హార్ట్ సర్జరీ చేసిన వాళ్ళకి, లేకపోతే మరే ఇతర కొంచెం సివియర్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వారికి ఇవ్వట్లేదు. అలాగే మీరు మీకు వేసుకోవద్దు అని చెప్తున్నారు కాబట్టి మీరు డాక్టర్ని కలిసారా, లేకపోతే స్నేహితులు సన్నిహితులు సలహాలు తీసుకున్నారా? కాదు మేడం, డాక్టర్ కాడికే వెళ్ళాను మేడం. 104 కూడా కాల్ చేశాను మేడం ఇంత ముందుగా. ఓకేనండి, వారందరూ సలహాలు చెప్పారు కాబట్టి తప్పకుండా వారు ఇచ్చిన సలహాలు అయితే మీరు ఫాలో అవ్వండి. ఒక ఫుడ్ సరిగ్గా తీసుకోండి. ఇప్పుడు డోస్ మీరు తీసుకోవద్దు అని డాక్టర్లు చెప్పిన తర్వాత మీకు పడుతుందో లేదో అని ఒక అనుమానంతో వారు చెప్పినప్పుడు దాన్ని మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అదే రిపోర్ట్లో చాలా వరకు అలర్జీస్ ఉన్నాయి నీకు, వద్దులేండి అని చెప్పారు మేడం. అక్కడ 104 ఫోన్ చేసింది, మళ్ళీ ఇక్కడ చెప్పినా గానీ అదే చెప్తున్నారు మేడం. సెంటర్లలోకి నీ ఒపీనియన్ అయితే మీరు పేపించుకోండి, లేదంటే వద్దు అని అంటున్నారు. ఓకేనండి, వద్దు అని చెప్తున్నారు కాబట్టి డాక్టర్లే సలహా ఇస్తున్నారు కాబట్టి డాక్టర్ సలహా మీరు ఫాలో అవ్వండి. సరే మేడం. ఓకే, కోవిడ్ నిబంధనలు ఏవైతే ఉంటున్నాయో అవి ఫాలో అవ్వండి. సరే మేడం. దాని ఏం పాసిబుల్ లేదా మేడం? డాక్టర్స్ వద్దు అని చెప్పిన తర్వాత ఎవరు కూడా వేసుకున్నారని చెప్పరండి. డాక్టర్స్ వారు మీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా స్టడీ చేసిన తర్వాతే వాళ్ళు మీకు సలహా ఇస్తారు. థ్యాంక్ యూ అండి. మీరు 104 టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి చెప్పారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు వేసుకోవద్దు అంటే మీరైతే స్టాప్ చేయండి. కాకపోతే కోవిడ్ ప్రోటోకాల్ ఏవైతే ఉంటుందో బయట తిరగకుండా, లేకపోతే గ్లౌజెస్ పెట్టుకోవడం, శానిటైజర్ వాడుతూ మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఎందుకంటే మీరు డోస్ వేసుకోవడం లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ అండి శ్రీధర్ గారు. విక్రమ్ గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. ఈ భారతదేశ అపోజిషన్ లీడర్ రాహుల్ అసమర్థత వల్లే ఇలా రూల్ చేస్తున్నారండి మోడీ వాళ్ళు. కేవలం రాహుల్ అసమర్థత వల్లే ఇలా ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు అధికారంలో రాహుల్ ఉన్నారంటున్నారు, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది అంటున్నారు, అంతేనా? అవునండి. రైట్, సారీ అండి విక్రమ్ గారు. ఇకప్పుడు ఇదొక ముఖ్యమైన అంశంగా మారింది వ్యాక్సినేషన్ అనేది. ఇక కోవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో దాన్ని తట్టుకోవాలంటే టీకా ఒకటే మార్గం అని చెప్తున్నారు. దాన్ని వేగంగా జరిపించాలనేదే దేశం ముందున్న ముఖ్య లక్ష్యం అంటున్నారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైతే దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు నిపుణులు. కాల్ తీసుకున్నాం. సరేజ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండమ్మా. మేడం, నిన్న నేను టీకా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత నాన్ వెజ్ తినొద్దు, స్నానం చేయొద్దు అని అంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ మేడం? అలాంటివి ఏం చెప్పలేదమ్మా, అలాంటివి ఏమి చేయలేదు, అవసరం లేదు. స్నానం చేయాలి. అదే కొంచెం మంది బాయ్స్ అయితే డ్రింక్ చేసినా కూడా చనిపోతారు, అది ఇవన్నీ పుకార్లు వస్తున్నాయి కదా. దేని గురించి అమ్మా? ఎలా మేడం? ఏం పుకార్లు వస్తున్నాయి అంటున్నారు? అదే మందు తాగితే చనిపోతున్నారని అట్లా పుకార్లు వస్తున్నాయి కదా. ఆల్కహాల్ ఏవైతే ఉన్నాయో వాటిని తాగొద్దు అని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నారు, డాక్టర్స్ చెప్తున్నారు, ఆ వ్యాక్సిన్ ఏదైతే ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి. మరొక విషయం ఏంటంటే ఎక్కువగా బాడీ స్ట్రెయిన్ అయ్యే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవాలి ఒక 2-3 రోజులు. ఎందుకంటే బాడీలో మీకు కొంచెం జ్వరం ఫీవర్ అలా ఉంటాయి కాబట్టి ఎక్కువ బాడీ స్ట్రెయిన్ అయ్యే పనులు ఏవైతే ఉన్నాయో తగ్గించుకోవాలి, ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇంకోటి ఎండలో తిరగడం తగ్గించాలి. అంతేగాని మీరు ఫుడ్ ఇది తినాలి, ఇది తినకూడదు, స్నానం చేయాలి, స్నానం చేయకూడదు అని అలాంటివి ఏమి లేదు. నేను కూడా వేసుకున్నాను, వేసుకున్న రోజే తినేసాను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం.
స్పెషల్ డేలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం అప్డేట్స్ ప్రసన్నత తిరిగి స్పెషల్ డే కొనసాగుతుంది. స్టే విత్ us.